సార్ నమస్తే నమస్తే అండి ఈరోజు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్ మనకి సాధారణంగా ఇప్పుడు మనం అంటే అరచేతుల రేఖల గురించి చెప్పుకున్నాం మౌన్స్ గురించి చెప్పుకున్నాం కొన్ని రకాల గుర్తుల గురించి చెప్పుకున్నాం ఓకే ఈరోజు మనం చెప్పుకునేది చేతులు ఎటువంటి చేతులు ఎన్ని రకాల చేతుల గురించి చెప్తా సార్ చెప్పండి చేతులు ముఖ్యంగా ముందుకు తీపిన వెనక్కి తీపిన మూడు రకాల చేతులు ఉంటాయని ఒకటి మృదువైన చేయి ఈ మౌంట్స్ అన్ని చాలా ఉచ్ఛంగా ఉంటాయని చక్కగా ఎత్తుగా ఉబ్బుగా ఉండి విమలంగా ఉండి రేఖలు కూడా హాయిగా సన్నగా తిన్నగా ఉండి మంచిగా కనబడి రంగు కూడా గులాబీ రంగులో కానీ ముదురు ఇటుకే రంగులో కానీ ఉంటే ఆ చెయ్యి ఉత్తమ చెయ్యి అంటారు ఇటువంటి వాళ్ళు ఈ జాతకులు ఉత్తములు వీళ్ళకి అందరూ పది మంది సహాయపడతారు వీళ్ళకి తెలివి ఆలోచన విద్య సంఘంలో పరపతి అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు క్రియాశీలు కారు ఏదైనా ఒక పని పట్టుకుంటే వీళ్ళకి ఓపిక ఉండదు ఓకే ఇది ఉత్తమ తరగతి చెయ్యి ఒకటి మధ్యతరగతి చెయ్యి చదరంగా ఉంటుంది రేఖలు ఎట్లా ఉన్నా కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కంటే ఎక్కువ ఉండవు వీళ్ళు కూడా ఇట్లా నీట్గా ఉండాలని ఏమీ లేదు ఎట్లాగైనా ఉండొచ్చు కొంతమందికి ఇట్లా వాలుగా ఉండొచ్చు కొంతమందికి ముందు ఎరక కూడా ఉండొచ్చు ఇది మధ్యమ రకమైన చెయ్యి వీళ్ళు ఎంతసేపు కష్టజీవులు వీళ్ళకి ఎవరైనా ఐడియా ఇస్తే దాన్ని పనిని చక్కగా చేయటం ఈ రకంగా చేసుకుంటూ అవతల వాడు చెప్పాలి చెప్పిన దానికి వీళ్ళకి ఎఫర్ట్స్ మీద ఫేట్ మీద దేవుడి మీద కంటే కూడా పని మీద మంచి ఇది ఉంటుంది వీళ్ళు కొద్దిగా పరులుగా కూడా ఉండొచ్చు తప్పు లేదు కానీ ఏం కాదు చెడ్డవాళ్ళని చెప్పలేం కానీ ఉత్తమ జాతకం అయితే కాదు ఓకే మూడు ఇది అధమశ్రేణి చేతులు వంకర టింకరగా ఉంటాయి పొట్టిగా ఉంటాయి వీళ్ళ వాళ్ళకే ఏంటంటే రేఖల గురించి వీళ్ళు ఆలోచన చేయరు ఒక జాతకం మంచిదా కాదా అన్న సంగతి వీళ్ళకి కూడా పట్టదు వీళ్ళకి ఒకళ్ళు చెప్తే కూడా వినే రకం కాదు వీళ్ళు ఓకే మధ్య తరగతి శ్రేణి వాళ్ళు ఒకళ్ళు చెప్తే విని దాని ప్రకారం పోయి జీవితాన్ని సార్థకం చేసుకుంటారు వీళ్ళ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు వేరే వాళ్ళకి ఉపయోగం ఉండదు దీనివల్ల ఏమవుతుందంటే ఇది మనం అదమస్ శ్రేణి చేయ కిందా చెప్పుకోగలుగుతాం చైనా పద్ధతి వెనక్కి కూడా చూసుకుని చెప్తారు కండ గిన్నె మంచిగా ఉందా చేతులు బాగున్నాయా లేవా సాధారణంగా ఏంటంటే వేలు కనుక ఇట్లా పోనికేళ్ళు అంటారు అంటే ఇక్కడ ఇక్కడ లావుగా ఉండి రాను రాను సన్నగా ఉన్నవాడు గొప్ప కళాకారుడు అవుతారు చెయ్యి చదరంగా ఉండి చేతులు పట్టుకున్నవాడు రాజకీయ నాయకుడు అవుతారు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు లాంటి దీనిలో కూడా ఈ బటన వేలు అనేది ఈ గ్యాప్ ఎక్కువ ఉండి దీనికి దీనికి ఎంత గ్యాప్గా అనుకుంటే వాడికి ఎంత రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది అంటే జనాల్ని చదవగల నేర్పు ఇది వీళ్ళు ఉంటుంది రాజకీయంగా ఈ బటర్ నవేలు అనేది కూడా చూసుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బటర్ నవెలు కూడా ఇది ఎడంగా ఉండి వడుపుగా ఉండి మధ్యలో కనుక ఈ సూర్యరేఖ అని చెప్పాను నిన్న ఎపిసోడ్లో ఇది కనుక ఉంటే వీడు రాజకీయంలో ఉత్తమ శ్రేణి వాడు అది వేరే వాటిలో ఉండొచ్చు అధమ శ్రేణిలో ఉండొచ్చు మధ్య శ్రేణిలో ఉండొచ్చు ఉత్తమ శ్రేణిలో ఉండవచ్చు రాజకీయ నాయకులకు ఉత్తమ శ్రేణి అనేది నాకు తెలిసి ఈ రోజుల్లో ఉపయోగపడతాం వాళ్ళకి ఇంత వినయం విధేయత కొంచెం ర్యాపిడ్గా ఉండాలి ర్యాపిడ్గా ఉండాలంటే మధ్యతరగతి అదమశ్రైన వాళ్ళు బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కంపల్సరీ ఉంటాయి సార్ అందరికీ ఇంకా ఎక్కువనే ఉంటాయి ఇంకా ఎక్కువ అంటే ఇంకేం ఇంకా ఎక్కువ అంటే వీటి వీటి ఈ కాంబినేషన్లో చెయ్యి అనేది సదరంగా ఉండి ఈ వేల మధ్య ఇప్పుడు నాకు ఇట్లా ఉన్నది సపోజ్ ఇట్లా ఉంటే ఏమవుతుంది గ్యాప్లు లేవు అవును సార్ గ్యాప్లు లేనప్పటికి ఖర్చు ఉండదు ఖర్చు ఉంటుంది అంటారా ఖర్చు ఉంటుంది వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది గ్యాప్ ఉంటే కెమెరా ముందు మీరు కూడా పెడితే వాళ్ళకి అర్థం అవుతుంది అది ఆ గ్యాప్లో ఉండి బయట ఇట్లా లైట్ వేస్తే లైట్ మొత్తం ఎంత గ్యాప్ ఉన్నా పర్వాలే సంపాదించే చేయి మాత్రం కావాలి సంపాదించే చేయి అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఇది అడగాలి గురువు యొక్క బలం బాగుండి బటన్ వేలు కనుక పొరుగుగా ఉండి మధ్య వేలు కనుక కూడా విమలంగా ఉండి చక్కగా ఉండి సూర్యుడు యొక్క వేలు కనుక ఇది సగం ఉన్న పరులు ఈ రెండు కనుక ఉత్తమంగా ఉంటే వాడు సంపాదన పనులు ఉత్తమంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ వీటిలో ఉండాలి ఈ మౌండ్ దగ్గర నుంచి వేలు పొడుగు దగ్గర నుంచి ఉన్న రేఖల దగ్గర నుంచి ఈ యొక్క రేఖలు కానీ ఇవన్నీ రెండు కనుక ఈ రెండు వేలు సంబంధించి ఉంటే వాడు సంపాదన పరుడు బాగా డబ్బు వస్తుంది బాగా డబ్బు వస్తుంది ఎట్లా పక్కన పిలిచేనే ఇస్తారు అట్లాగే బుధరేఖ కూడా ఇట్లా కనుక ఉన్నట్టయితే ఇట్నుంచి ఇట్లా కనుక ఉన్నట్టయితే వాడికి కూడా సంపాదన పరుడే వాడికి కూడా పిలిచిస్తాడు వాడికి విదేశీ వ్యవహారాలు ఉంటాయి వాడు నీటి మీద వ్యాపారం చేయగలుగుతాడు నేల మీద వ్యాపారం చేయగలుగుతాడు దేనికి గురువు యొక్క బలం కూడా తోడైతే వీడు అత్యుత్తమ లైక్ మన అంబానీ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు బుధుడు గురువు ఇంపాక్ట్ అనుకుంటే వాళ్ళ రంగాల్లో పైకి వెళ్తారు ఇక పోతే మనం చెప్పింది డబ్బులు ఉన్నాయి దరిద్ర లక్షణాలు ఏంటంటే ఫస్ట్ మనం గ్యాప్లు ఇంకా గ్యాప్ ఎక్కువ ఉంటాయి అది ఇట్లా కనుక అంటే చేతులు సరిగ్గా కలవు అదొకటి ఈ రేఖ ఇటు పోవాల్సింది ఈ రేఖ కొన్ని కొన్ని జాతకాలు రెండు ఇట్లా కలిసిపోయి ఉంటాయి ఏదైతే మనం ఇట్లా ఇట్లా క్షణం సార్ ఇట్నుంచి ఇట్లా వెళ్తుంది కదా ఇది హెడ్ లైన్ అంటారు ఇది హెడ్లైన్ వచ్చి ఇక్కడి నుంచి లైఫ్ లైన్ నుంచి ఇట్లా దిగుతుంది ఒక రేఖ ఈ రెండు కొంతమందికి ఇటు ఇటు ఉండకుండా రెండు ఇట్లాగా కలిసిపోయి ఉంటాయి ఆ కలిసిపోయి ఉన్నవాడికి పరమ దరిద్ర ఆలాపేస్తాడు అని డబ్బు సంపాదించిన దరిద్రుడే అవుతారు ఇంకా రెండోసారి మళ్ళీ అది ప్రయత్నం చేసి ఆత్మహత్య కూడా చేసి ఆత్మహత్య చేసుకునే రేఖలన్నీ కూడా ఇట్టాయి సరిగ్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇట్లా కలిసిపోయి ఉంటుంది మొత్తం కలిసిపోయి ఉంటుంది వాడి జాతకం మంచిది కాదు వాడితో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేయరాదు వాడు మునిగితాడు అవతలను ముంచేస్తారు సాధారణంగా మునగట్టుకుంటూ మనం జాతకాలు మనం కనెక్ట్ కాము ఇన్ కేసు మన టైం కూడా బాగుండిపోతే అటువంటి చేతులు కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం అవుతాం రెండోది సూర్యరేఖకి ఈ త్రికోణాలు కానీ స్టార్లు కానీ ఉంటే ఏం కాదు సూర్యరేఖ అంటే ఇక్కడ సూర్యరేఖ అంటే ఇది ఇక్కడ ఉంటుంది ఇట్లా శనిరేఖకి సూర్యరేఖ మధ్యలో ఉన్నది సూర్యరేఖ దీని పక్కన ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ పిరమిడ్స్ తర్వాత ఈ స్టార్ స్టార్ అంటే ఇది అన్నమాట లేకపోతే ఇంటూ ఈ మూడు కనుక ఎవడో కానీ ఖచ్చితంగా సూర్యరేఖ మీద ఉండాలి అటు ఇటు ఉన్న కూడా వాటి జీవితం భ్రష్టి పట్టిపోతుంది అంతే అంతే దీనికి ఏం చెప్తారంటే ఈ మూడింటికి శాంతులు చేయించుకోవాలంటే అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్తాం ఆ శాంతుల గురించి సంబంధించి వేరుంటే ప్రతిదానికి ఇది ఉందని చెప్పి మనం భయపడక్కర్లేదు తెలుసుకోవాల్సిన జిజ్ఞాసు ఉంటే జ్ఞానం సంపాదించుకుంటే ప్రతిదానికి దారిలు ఉన్నాయి పుట్టుకుతో వచ్చింది మనం ఏం చేస్తాం మార్చుకోవచ్చు చేతిరేఖలు మార్చలేం కదా అంటారు కదా సార్ చేతిరేఖలు కూడా మార్చలేవు మాట అది తప్పు చాలా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది మనం ధ్యానం కనుక చేసుకుంటే లేకపోతే మన ఇంటి ఎలువ వెళ్ళిపోని పితృదోషాలు ఉంటాయి పితృదోషాలు కనుక ఎవడికి లేనివాడికి రేఖలు చక్కగా మారిపోతాయంట కొన్నాళ్ళకి పద్మరేఖలే పుడతాయింట అద్భుతం అది ఈ పద్మరేఖ లోటస్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరికో ఒకరికి వస్తుంది అది వాడు పుణ్యపురుషుడే వాడు తిని పది మందికి పెడతాడు వాడంటే నెగిటివ్ అభిప్రాయం అనేది ఉండదు అట్లాగే ఈ కేతువు నుంచి ఈ రేఖ అసలు మామూలుగా ఈ రేఖ ఇట్లా పోకుండా ఇదేమంతా ఇట్లా తిరిగి ఇట్లాగెళ్తుంది ఏది ఇప్పుడు నేను చెప్పిన రేఖ ఇట్లా తిరిగి ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది ఇది అపనిందలు పడతారు అపనిందలు వాడు చేయకపోయినా అపనిందలు వెళ్ళి జైలుకి వెళ్తాం వెళ్తాం కొన్నాళ్ళకి ఏమవుతారు వాడు కూడా నిజంగా నేను నేరస్తున్నేమో అని చెప్పి వాడు ఫీల్ అవుతారు ఈ గురుబలం కనుక లేకుండా ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు జైల్లో ఉంటారు అంటే ఒకటే లేని ఉంటుంది ఉంటుంది కొంతమందికి ఉంటాయి చాలా అదిగే ఇప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ ఒకటి చేయాలి చెప్పడం కాదు వాళ్ళ మహానుభావులు ఎన్నో చూసి చూసి రాసి ఉంటారు ఆ పుస్తకం చూసి మనం నా చెయ్యి ఇట్లా లేదని చెప్పి అనుకోడానికి వెళ్ళలేదు చూడగా 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 మీకు మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ అర్థమవుతాయి ఒక పుస్తకాన్ని ఒక గ్రంథాన్ని ఫాలో అవ్వకుంటూ ఒక గురువుని దగ్గర పెట్టుకుంటే ప్రతి సబ్జెక్ట్ కూడా వస్తుంది సభాముఖంగా మీ అందరికీ నేను చెప్తున్నా కూడా అబద్ధం ఉండదు అబద్ధం ఉండదు మనకి తెలుసుకునే ఆ దృష్టి రావాలి చాలా థ్యాంక్ యూ సార్ నమస్తే